నమస్తే అండి. సార్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా, అలాగే ఇప్పుడు శ్రవణ్ గారు రాజీనామా, ఈ ఇద్దరు సడన్ గా రాజీనామా చేయడం వల్ల పార్టీ పైన ఎలాంటి ప్రభావం పడిందంటారు? ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వమాచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు పొంది ఆర్థికంగా లాభపడినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. అలా పార్లమెంట్ మెంబర్గా కానీ, పార్లమెంట్ మెంబర్గా తీసుకున్న, అలా భార్య జడిపిటి ఎమ్మెల్సీ తీసుకున్న, అలా సోదరుడికి జడిపిటిగా తీసుకున్న, ఏమైనా జరిగినా కాంగ్రెస్ పార్టీ పుణ్యంగానే ఆ ఇంట్లో పదవులు వచ్చినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది. ఈరోజు కేవలం రాజకీయంలో ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఆధిపత్యాన్ని భరించలేక ఏదో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాకు అపనిందలు వస్తున్నాయి, మాకు అవమానం జరుగుతుంది అనేది మాట్లాడుకుంటూ ఏ పోవాలనుకునేవాడు ఎట్లనే పోవాలనుకుంటున్నాడు. దీని వెనక భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగం అది. కానీ వాళ్ళు పోవాలనుకున్న వ్యక్తి ఎవరైతున్నారో ఉందాగా వెళితే బాగుండేది. కానీ పిసిసి అధ్యక్షుడు మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, పిసిసి అధ్యక్షులు మమ్మల్ని పట్టించుకుంటలేదు అని అంటే, ఈరోజు దా మీరు 30 ఏళ్ళ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం అంటున్నారు. మీకుండే గౌరవం మీ బ్రదర్స్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారికి గౌరవం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నాయకత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా, నాయకత్వాన్ని విమర్శించే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీలో పోవాలనుకున్నా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, పోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ నన్ను ఒక పక్క రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు, సోనియా గాంధీ గారి నాయకత్వం మాకు అవసరము, మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కూడా మేము అభిమానిస్తాం, కాంగ్రెస్ పార్టీ మాకు రాజకీయ అన్ని రకాలుగా భిక్ష పెట్టినటువంటి పార్టీ అని అంటున్నారు. ఒక పక్క పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తూనే మరో పక్క పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నియమించింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. ఏఐసీసీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కదా. మరి ఈరోజు పిసిసి అధ్యక్షుడి నియామకాన్ని వ్యతిరేకిస్తావు, ఒక పక్క వాళ్ళనేమో గౌరవం అంటావు. అంటే వ్యతిరేకిస్తూనే వాళ్ళనేమో అంటే నియమించిన వ్యక్తులను అవమానపరిచినట్టే కదా. మీకు ఒకవేళ మీ ఆర్థిక బలాలను కావచ్చు, అంటే మీ వ్యాపారాలను బాగు చేసుకున్నందుకు మీరు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీరు వత్తాసు పలుకుతున్నారు అంతర్గతంగా అనేది తెలంగాణ ప్రజలకు జగమరిన సత్యం. అది మీరు రాజీనామా చేసిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి నష్టమేం లేదు. కాంగ్రెస్ పార్టీకి నిన్న ఏది మునుగోడులో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ చేయడం జరిగింది, కార్యకర్తలతోటి సమావేశం ఏర్పడి జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, మునుగోడు ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తాడు అనేది వేచి చూశారు. వర్షం పడుతున్నా కానీ చూశారు అని అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, సామాన్య ప్రజానికని కావచ్చు, ఒక నమ్మకం రేవంత్ రెడ్డి గారు అంటే. ఆ నమ్మకమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నది. ఆ నమ్మకం రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు పోతున్నది. అంత కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొంతమంది వస్తుంటారు, కొంతమంది పోతుంటారు. అందులో బాగానే రాజగోపాల్ రెడ్డి గారు పోవాలనుకున్నప్పుడు అది ఒక నింద వేసేసి పోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాం మా కుటుంబం అంటాడు ఒక పక్క. ఎక్కడ విలువలతో చేస్తున్నారు? ఒక పక్క సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు పొద్దున 11 గంటల నుంచి పడితే సాయంత్రం 6 గంటల వరకు వేధిస్తున్నారు, ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నలు గురిపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, అన్యాయం ఇరికిస్తున్నారు, ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ఇరికిస్తున్నారు, ఈరోజు కార్యకర్తలు అండగా ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద వచ్చి ఈడీ ఆఫీసుల ముందు వచ్చేసి ధర్నాలు ఆందోళన చేస్తుంటే ఒక్కనాడు కూడా మాట్లాడకుండా చట్టం తన పాను చేసుకోపోతుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు అనము అంటే, వన్ ఆఫ్ ది పార్టీలో ఉండి నువ్వు అంటున్నావు అని అంటే ఆ నాయకత్వం మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉంది, ఆ నాయకత్వాన్ని ఏ రకంగా గౌరవిస్తావు అని తెలిసిపోయింది. కాబట్టి నీ నిర్ణయం అనేది తీసుకున్నావు, తీసుకుంటే పోవాలనుకున్న పోయినంత మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమి లేదు. సార్, ఇంకొకటి ఆయన ఏంటంటే లేటెస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం, ప్రజలకి ఎలాంటిది కూడా సాయం అన్నది నా నుంచి జరగట్లేదు, అంటే మా పార్టీ నుంచి ఎలాంటి సాయం కూడా చేయలేకపోతున్నాం, అందుకనే నేను బయటకు వచ్చాను అంటే, దీనివల్ల ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, పార్టీ ఎలాంటి సాయం కూడా అందించదు అని ఇండైరెక్ట్గా ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా ప్రజలకి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ విజయశ అప్పుడు పార్లమెంట్ మెంబర్లు ఇద్దరు ఉన్నప్పటికీ ఈరోజు పార్టీకి ఎన్ని రకాల ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 10 ఏళ్ళు పరిపాలిస్తున్నటువంటి తరుణంలో అధికారం ఉన్నప్పుడు యూపీఎస్ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు కూడా మేము రాష్ట్రం పక్క రాష్ట్రం ఉంటుందా పోతుందా అయినప్పటికీ కూడా పార్టీకి ఉందా ఇబ్బంది అయినా కానీ కూడా ఆత్మబలిదానం కూడా మన త్యాగాలను గుర్తించుకోవాలని చెప్పేసి తల్లి సోనియా అమ్మ ఈరోజు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణలో అభివృద్ధి అనేది జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం. ఈరోజు నిజాం సాగర్ ప్రాజెక్టు తీసుకోండి, 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా 11,500 ఉద్యోగాలు ఏకకాలం వచ్చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ, ఈరోజు ఉపాధి హామీ పథకం గెలిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు విద్యాహక్కు చట్టం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు నిరుద్యోగులు కూడా రైతులకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి పార్టీ. ఆ పార్టీలో నువ్వు ఉన్నావు కదా, ఇప్పటి వరకు నువ్వు ఉన్నావు కదా, నీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని తెలియదా? ఈరోజు ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా, తెలియదా మీకు? 30 ఏళ్ళు అధికారం, అది 30 ఏళ్ళు అది రాజకీయ చరిత్ర, అది 30 ఏళ్ళ చరిత్ర అంటారు. 30 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మీ జిల్లా కానీ మీరు రాష్ట్రం కానీ అభివృద్ధి చేయలేదా? అంటే ఆయన ఏమి చేయలేకపోతున్నానని చెప్పారు కదండి. ఇప్పుడు ఆయన ఎవరు ఆయన ఏం చేస్తూ, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు అధికార ఫలాలు వస్తాయి. ఈరోజు ఇంకోటి ఏంటంటే భారతదేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పక్కా కాన్స్టిట్యూన్సీలో కానీ ఇంకా ప్రతిపక్షాలు ఏమైనా కాంగ్రెస్ అంటే అధికార తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఒక పక్క వీర నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు, అభివృద్ధి కోసం వచ్చినప్పుడు, నిధుల కోసం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలు ఇచ్చేవి. ఒక ఉదాహరణకి నేను ఏం చెప్పాలనుకుంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనుకోండి, ఇంకో దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవకున్నా మిగతా వాళ్ళు ఇంకో పార్టీకి చెందినటువంటి గెలిచినప్పటికీ కూడా మంత్రుల దగ్గరకు వచ్చి మండల సర్వసమావేశాలు నిర్వహించుకున్నప్పటికీ కూడా జిల్లా పరిషత్ సమావేశాలలో మా నియోజకవర్గంలో మాకు నిధులు కావాలి, మాకు స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి నిధులు అడిగినప్పుడు అధికారం ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలకు ఇచ్చేవాళ్ళు. ఇది ఒక్కప్పటి మాట. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్నప్పటికీ కూడా, కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా వాళ్ళు అది చేసుకుంటున్నారు, కానీ ఇతర పార్టీని గౌరవించినటువంటి పరిస్థితి లేదు కదా. ఆ లేకపోవడం వల్ల అభివృద్ధి జరుగుతలేదు. అందుకోసం అని ఏమంటుండో, నేను పోతేనే అభివృద్ధి జరుగుతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు మొన్నటిదాకా బై ఎలక్షన్స్ అయినాయి. బై ఎలక్షన్స్ అయినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ వాళ్ళు గెలిచినప్పుడు మరి ఏమై అభివృద్ధి జరిగింది అంటే, ఇక్కడ ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా కావచ్చు, ఇది ఒకటే కోవకు చెందినటువంటి వ్యక్తులు. పొద్దున పూట నైనే రాత్రి పూట సైజ్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళు. పొద్దున నువ్వు నడదిట్టు, రాత్రి మనం కలిసి కూర్చుందాం, ఓడికి మాత్రం ఒక్కడు పైసలు ఇచ్చేది లేదు, నువ్వు ఉన్న రాష్ట్రం నువ్వు సంపాదించుకో, దేశాన్ని మేము సంపాదించుకుంటామనే కోణంలో ఉన్నారు. దానికి నా రాజగోపాల్ రెడ్డి గారు ఆయన మామయ్య ఏదో మైకంలో నేను అటు పోతే లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు పోవు. ప్రజాస్వామ్యంలో నాయకులు ఒకరు వస్తుంటారు, పోతూ ఉంటారు, పోయిన తర్వాత పార్టీకి వచ్చినట్టు నష్టం ఏం లేదు. క్లియర్ అంటే సార్, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, సడన్గా వెళ్ళిపోయారు అంటే బీజేపీ అంటే ఈ పార్టీ రానున్న రోజుల్లో వస్తుందనే భయంతో ఏమైనా ఇలాంటి వాళ్ళని అంటే టార్గెట్ చేసి తీసుకుంటుందంటారా? ఓ భారతీయ జనతా అంటే ఇదే మా ఘనత అన్నట్టు ఉంటుంది వ్యవహారం భారతీయ జనతా పార్టీది. అదో సాధిస్తామని చెప్పేసి అదో అనుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. అంటే మా బీజేపీలోకి పోతే నేను ఆర్థికంగా అవచ్చు, రాజకీయంగా నేను బలపడతాను అనుకుంటున్నాను. అది భారతీయ జనతా పార్టీ అంతే. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది, ప్రశ్నించవచ్చు, అడగచ్చు, నేను కష్టపడుతున్నా నాకు ఎందుకు ఇస్తారని అడగచ్చు. భారతీయ జనతా పార్టీ అడుగుడు ఉండదు, అచ్చినోడి కూచుండే పోవుడు లేదు, ఇక నువ్వు ప్రశ్నించు లేదు. ఈరోజు గతంలో మోత్కుపల్లి నరసింహారెడ్డి ఏం అయ్యారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి కదా మోత్కుపల్లి నరసింహారెడ్డి, దళిత మంత్రి కదా మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు మోత్కుపల్లి నరసింహారెడ్డి భారతీయ జనతా పార్టీ చేరిండు కదా, ఏమైంది? తిరిగి మన టీఆర్ఎస్లోకి పోయింది కదా. నాగం జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిండు కదా, ఆయన బీజేపీలో చేరిండు కదా, ఏమైంది? తిరిగి ఇంకో పార్టీలోకి పోయింది కదా. ఆ పార్టీ ఎవడు నిలగాడు. అది దాని పార్టీ సిస్టమ్. అది నువ్వు పోయి నీ ఈరోజు వచ్చినప్పుడు నేను తెల్లారు ప్రశ్నిస్తా, నేను తెల్లారి నీ బీజేపీ ప్రెసిడెంట్ అధికారంలోకి వచ్చిందా ముఖ్యమంత్రి అంటే అది ఇచ్చినోడు కాదు. ఆ పార్టీకున్న ఒక సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతంలో పోతే నస్తేనేమో బతనేమో, బ్రతుకుతాడు పోతేనేమో గంగలు కలుస్తాడు. అది కాలం నిర్ణయిస్తుంది.
ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మళ్ళీ ఎవరు కూడా బయటకు పోకుండా ఉండడానికి ఏమైనా అనుకున్నారా అండి? పార్టీ అనేది సీరియస్ ఉంది. ముఖ్యమంత్రి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఏఎస్ఎస్సి పిలుపు మేరకు, సోనియా గాంధీ గారి పిలుపు మేరకు పార్టీ క్రమశిక్షణ చర్యలు, అంటే ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా చేసిన చర్యలు మాత్రం ఉంటాయనేది స్పష్టం. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్, గతంలో ఉన్న ప్రెసిడెంట్లకు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్రమశిక్షణకు ఉల్లంఘించి చేయకూడదు, క్రమశిక్షణలో భాగంగా చేయాలా. పీసీ గతంలో ఉన్నటువంటి పీసీ ప్రెసిడెంట్కు ఇప్పుడున్నటువంటి పీసీ ప్రెసిడెంట్కు చాలా తేడా. ఈ డైనామిక్ పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముంగట పిల్లి చేస్తారు గిల్లి చేస్తారు కుదరదు. పార్టీ లైన్, పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారమే పీసీ అధ్యక్షుడు కదులుతాడు. పీసీ అధ్యక్షుడు పిలిపోయినకు కార్యకర్తలు కూడా పోవాల్సిందే. నీకేమన్నా పార్టీలో మీకేమన్నా ఇబ్బంది అనుకున్నప్పుడు, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీకేమైనా ఇబ్బంది అనుకున్నప్పుడు దానికి ఒక పిఎస్ ఉంటుంది, పొలిటికల్ ఎఫర్స్ కమిటీ ఉంటుంది. మీకు ఇంకంతా ఇబ్బంది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటారు, పోయి మాట్లాడవచ్చు, చేసుకోవచ్చు. అంతర్గతంగా వేరే జరగాలి. అందుకని బాహపాఠంగా చేసి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు వాళ్ళు అట్లా చేస్తున్నాడు కుదరదు. తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, ఇది స్పష్టం.